పటాంజరు పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తాలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా రిటైర్ హైకోర్టు జడ్జి డిఎస్ ఆర్ వర్మ, పర్యవేక్షకులుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ నర్సయ్య, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమరాజ్ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షునిగా గడిల శ్రీకాంత్ గౌడ్, చైర్మన్గా దీప్ భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉషిరెడ్డి, మొత్తం 33 మందితో కూడిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలను అప్పగించిన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్కు కబడ్డీ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కబడ్డీ అభ్యున్నతికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు చెక్కల ఎల్లయ్య, రాజారెడ్డి, జగ్జీవన్, భాస్కర్, అన్ని జిల్లాల కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, రైల్వే కబడ్డీ కోచ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కు ఒక నూతన అధ్యాయం లిఖించబడింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల అనుసారం ఈ తెలంగాణలో కబడ్డీ అసోసియేషన్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికలకు అబ్జర్వర్లుగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి వర్మ గారు, అదే రకంగా మిగతా ఇద్దరు అబ్జర్వర్లుగా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ప్రేమరాజ్ గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్గా నర్సయ్య గారు దీనికి అబ్జర్వర్లుగా రావడం జరిగింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా నన్ను అట గడిల శ్రీకాంత్ గౌడ్, ఆ తర్వాత సెక్రటరీగా ఉసిరెడ్డి గారిని, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి చైర్మన్గా దీప భాస్కర్ రెడ్డి గారిని, మిగతా కార్యవర్గాన్ని మొత్తం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో పాల్గొన్నటువంటి 31 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను అందరినీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఈ నూతన కార్యవర్గంలో రాబో 4 సంవత్సరాలలో ఈ నూతన కార్యవర్గం కబడ్డీకి సేవలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో జరిగిన ఇబ్బందులు కానీ ఇప్పుడు ఉన్న కొందరు అటు కబడ్డీ ప్రేమికులకు కానీ కబడ్డీ క్రీడాకారులకు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు కానీ సృష్టిస్తున్నటువంటి అపోహలు అటు సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకోవాలి. వాళ్ళు ప్రజలను అట్లనే క్రీడాకారులను మభ్యపెట్టడం మాని కబడ్డీకి మీరు చేసిన సేవలేంటియో లేకపోతే ఇబ్బందులేంటియో అందరూ గమనించరు కాబట్టే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అనుసరించి చేయాల్సిన ఎన్నికను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇలాంటి గైడ్లైన్స్ పాటించకుండా ఈరోజు మీరు పేపర్లలో న్యూజులు రాసుకుంటా ఉన్నారు. రేపు క్రీడాకారులు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఈరోజు మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ యొక్క కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మునుపు కంటే భిన్నంగా మంచిగా ఈ కబడ్డీ క్రీడకు అందరం కంకణబద్ధులమై సేవ చేస్తామని, కబడ్డీని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని తెలియజేస్తాం. కండక్టెడ్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్, ఒక 1 మంత్ లోపల ఎలక్షన్ చేయాలని 18వ తారీఖు జనవరిలో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ కూడా కమ్యూనికేట్ చేశారు వెబ్సైట్లో. దానివల్ల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ఇంప్లిమెంట్ చేసి 2 టర్ములు అయితే ఎవరైతే ఆఫీస్ బేరర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనెలిజిబుల్ పర్సన్స్గా కే జగదీశ్వర్ యాదవ్ గుత్తాధిపత్యంగా 1992 నుంచి 2019 వరకు వారికి వారే డిక్లేర్ చేసుకుని ఎలక్షన్స్ సెక్రటరీగా చేసుకున్నాడు కాబట్టి, కాసాని జ్ఞానేశ్వర్ కూడా 2003 నుంచి 2019 వరకు ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళని మన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టు ఇచ్చి దాంట్లో ఎలక్షన్స్ రద్దు చేయడం జరిగింది. 2013 ఎలక్షన్ ఫెడరేషన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ని
వారి దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇచ్చినారో అది 2013 నుంచి 2017 వరకు ఇచ్చిన అమౌంట్ను కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. కాబట్టి కాసాని జ్ఞానేశ్వరిని, కె జగదీశ్వర్ యాదవ్ని అడ్మినిస్ట్రేటర్ గారు ఉత్తర్వుల ప్రకారంగా వాళ్ళ యొక్క టర్మ్ టెన్యూర్ అయిపోయింది కాబట్టి 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్. కాబట్టి జగదీశ్వర్ యాదవ్ 70 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి, కాసాని జ్ఞానేశ్వర్ ఆల్రెడీ 2 టర్మ్స్ ట్రెజరర్గా ఫెడరేషన్కి ఉన్నాడు కాబట్టి, కె జగదీశ్వర్ యాదవ్ కూడా 2005 నుంచి 2013కి ఫెడరేషన్ సెక్రటరీ చేశారు కాబట్టి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళని తీసేయడం జరిగింది. ఈరోజు నూతన ఉత్తేజంతో మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారు, మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 365 జీవో తీసుకొచ్చి 10 జిల్లాలని 31 జిల్లాలుగా రివైజ్ చేయడం జరిగింది. అందుకు మొట్టమొదటిసారిగా 31 జిల్లాల కబడ్డీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు పార్టిసిపేట్ చేసి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్స్ న్యూ ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్స్ 4 ఇయర్స్ స్టాంప్ గురించి ఎలక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గార్గర్ ఫార్మర్ జస్టిస్ ఢిల్లీ హైకోర్టు ఆర్డర్స్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి ఇచ్చినటువంటి ఆర్డర్స్ కి ఇంప్లిమెంటేషన్ చేయడానికని ఈరోజు ఈ ఎలక్షన్స్ చేయడంలో, ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా మన గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఎలక్ట్ కావడం, మన చైర్మన్గా దీప భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సంగారెడ్డి డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడిల శ్రీకాంత్ గారు స్టేట్కి ఎలక్ట్ కావడం, మన సిద్దిపేట జిల్లా సెక్రటరీ రాజరెడ్డి గారు, మన నల్గొండ జిల్లా జగ్జీవన్ రామ్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కావడం, జనార్దన్ గారు జాయింట్ సెక్రటరీగా, మన యాదగిరి రెడ్డి గారు కూడా నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి, సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ జనార్దన్ గారు ఉన్నారు. వీరు సక్సెస్ఫుల్గా అందరి ఎలక్ట్